సేవిస్తాడన్న తరపే కూడా ఇప్పటికే క్వశ్చన్ చేసేటట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అమన్ప్రీత్ సింగ్కి టాలీవుడ్లో చాలామంది పరిచయాలు ఉన్నారు. ఈ ఇటీవల కాలంలో యువ హీరోలు కూడా పెద్ద ఎత్తున కూడా తనకి పరిచయం అయినట్టుగా మనకు సమాచారం ఉంది. తరచుగా కూడా అతను పార్టీలకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ పార్టీలో ఇటువంటి డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అన్ని కోణాల్లో విచారించిన తర్వాత అమన్ప్రీత్ సింగ్ సంబంధించిన విషయంలో అతను డ్రగ్స్ కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తునే అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. రెగ్యులర్గా కూడా అతను కొంటున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లో మనకు పోలీసులు కూడా వెల్లడించబోతున్నారు. అయితే గతంలో 2017 సంవత్సరం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రఘుప్రీత్ సింగ్ ఈడీ విచారణకి హాజరైనప్పటికీ దాదాపు 9 గంటల పాటు కూడా ఆమెను విచారించారు. ఆ విచారణలో ఆమెకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కానీ అలాగే వెంట్రుకలు కానీ ఇవన్నీ కూడా టెస్ట్కి పంపించాలని కూడా అప్పుడు వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసుకున్నారు. శాంపిల్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి పూర్తిగా వీళ్ళకందరికీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి హీరోలు కానీ ఎవరైతే విచారణకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఎక్సైజ్ శాఖ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో క్లీన్ చిట్ వచ్చింది. సో దాని తర్వాత అనేక రకాలుగా కూడా కొంతమంది సినీ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులు ఇరకపోతున్నటువంటి నేపథ్యంలో ఈ లింక్స్ అంతా కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలనేసి కూడా సైబరాబాద్ పోలీసులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి లింక్స్ అనేది సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా కేసులు దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్ ఎక్కడ దొరికినా కూడా ఎక్కడో ఒక చోట ఒక పేరు అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి పేరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలనేసి కూడా వీరు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న తనపై కూడా, ఎందుకంటే 200 గ్రాములు అంటే చాలా పెద్ద విషయం ఈ మధ్య కాలంలో, చాలా పెద్ద కన్సైన్మెంటే అనుకోవచ్చు చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద స్థాయిలో దొరికింది కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రముఖులకి వీళ్ళకే సప్లై చేయడానికి నైజీరియన్స్ వచ్చారనేసి కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రముఖులకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే తీసుకున్నారు. కొంతమందికి ఫోన్లు చేశారు, కొంతమంది అయితే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నామని కూడా కొంతమంది చెప్పారు, కొంతమంది అయితే విచారణకు హాజరు వచ్చారు. అయితే ప్రాథమికంగా దీంట్లో మెయిన్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక 10 మంది దాకా కూడా ఇప్పటికే క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎవరి పాత్ర ఎంతవరకు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరి కోసం తీసుకొచ్చారు, వీళ్ళు కొన్న తర్వాత వీళ్ళు ఎవరి కోసం తీసుకెళ్లారు, లేకపోతే ఏ పార్టీలో వీళ్ళు వినియోగం చేసుకున్నారనేది కూడా ఒక క్లారిటీ అనేది పోలీసులకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని పూర్తి వివరాలు అనేది కూడా మరి కాసేపట్లో మనకి వివరించబోతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించినటువంటి విషయంలో అతను ఇప్పుడు 2 సినిమాలకి హీరోగా కూడా నటించాడు కాబట్టి, నిన్నే పెళ్ళాడుతున్న సినిమా ఒకటి, అలాగే మరొక సినిమా ఒకటి. సో ఈ నేపథ్యంలో అతనికి ఇంకా అతను తీసుకున్న తర్వాత తన సోదరికి ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఇతర వ్యక్తులతో ఏమన్నా ఆయన పంచుకున్నాడా దానిపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా రఘుప్రీత్ సింగ్ పేరు అనేది ప్రముఖంగా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తన ఏకంగా తన బ్రదరే దొరికాడు కాబట్టి, సో దాని రిలేషన్షిప్ గురించి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి అన్న దానిపై కూడా ఒకటి రావాలి. దాంతోపాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా ఎవరు